హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో కరెంట్ పోయింది. దీంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో కరెంట్ పోయి గంటైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓపీ కార్డుల కోసం రోగుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే జారీ చేసిన ఓపీ కార్డులకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో కరెంట్ పోయింది. దీంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లో కరెంట్ పోయి గంటైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓపీ కార్డుల కోసం రోగులు బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే జారీ చేసిన ఓపీ కార్డులకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియాలో పవర్ కట్ గురించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ప్రస్తుతం ఉస్మానియాలో పరిస్థితి ఏంటి? అధికారులు ఏమంటున్నారు? ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఓపీ బ్లాక్ దగ్గర మొత్తం రోగుల బంధువుల క్యూలైన్ మనకి కనిపిస్తుంది. చాలా మంది ఒక వందల సంఖ్యలో ఓపీ కార్డుల కోసం బార్లు తీరినటువంటి పరిస్థితి. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బాధితులు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే దాదాపు 2 గంటలు అవుతోంది పవర్ కట్ అయింది. ఇంత పెద్ద ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మంత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తారు, అన్ని ఇక్కడే సేవలు దొరుకుతాయని చెప్తారు. గంట పాటు కరెంట్ పోయినా కూడా కనీసం రోగులకు గైడెన్స్ ఇవ్వడానికి, గంట ఇప్పుడు కరెంట్ 1 గంట తర్వాత వస్తుంది లేదంటే 2 గంటల తర్వాత వస్తుంది అనేటువంటి కనీస గైడెన్స్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా, సమాచారం ఏది కూడా చేరవేయకుండా తమను ఇట్లా ఇబ్బందులకు పాలు చేస్తున్నారు అనేటువంటి వర్షన్ని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే అవుట్ పేషెంట్ కార్డులు జారీ చేసినటువంటి రోగుల బంధువులకు ఎవరికైతే జారీ చేశారో దాంట్లో ప్రిస్క్రిప్షన్ రాయడానికి ప్లేస్ ఉన్నప్పటికీ కూడా లేదు. అందులో ప్రిస్క్రిప్షన్ రాయడానికి కాస్త ప్లేస్ కావాలి కాబట్టి ఇంకొక కొత్త ఓపీ కార్డు మీరు తీసుకుంటేనే మేము మెడిసిన్ రాసిస్తామని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంలో కరెంటు లేదు కాబట్టి అక్కడ ఓపీ కార్డులు ప్రింట్ అవ్వడానికి, ఓపీ జారీ చేయడానికి అక్కడ సిబ్బంది కాదు అని చెప్తున్నారనేటువంటి వర్షన్ని అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్స్ చెప్పినా కూడా వాళ్ళ సమాధానం వాళ్ళకి సంతృప్తికరంగా లేకపోవడంతోనే వాళ్ళంతా కూడా మళ్ళొకసారి అక్కడ ఓపీ బ్లాక్ దగ్గర వాళ్ళంతా కూడా ఉన్నారు. అక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జనరేటర్ సదుపాయం ఉన్నప్పటికి కూడా జనరేటర్ ఓపెన్ కాకపోవడం, అంటే జనరేటర్ ఆన్ చేయకపోవడం వెనకాల రీజన్ ఏంటి అనేటువంటి విషయాల పైన మనం ఆరాధిస్తాం. అయితే అక్కడ ఉన్నటువంటి కేబుల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, ఒక మెయిన్ ఫేజ్ కేబుల్ కట్ అవ్వడము, అది బర్న్ అయిన కారణంగానే కాస్త ఆలస్యం అవుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం చేరవేశాం, వాళ్ళు దాన్ని త్వరలోనే షార్ట్అవుట్ చేస్తారనేటువంటి విషయాన్ని మనకి సమాచారం ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అయితే దాదాపు గంట అని వాళ్ళు చెప్తున్నారు, కానీ రోగులు చెప్తున్నటువంటి దాని ప్రకారం 2 గంటల నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నాం. కనీసం ఒక రీజన్ ఏమై ఉంటుంది అనేటువంటి విషయాల పైన కూడా వాళ్ళు చెప్తలేదు. ప్రత్యామ్నాయంగా ఏదైనా వెసులుబాటు ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే అందులో చిన్న చిన్న సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళు ఉందరు, అందరూ బిలో పావర్టీ కింద ఉన్నటువంటి జనాలే కావడంతో చాలా మంది సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళ పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది, మాదే ఈ రకంగా ఉంటే అవుట్ పేషెంట్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఈ రకంగా ఉంటే వేరే వాళ్ళ సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంత పెద్ద హాస్పిటల్లో ఎలక్ట్రిసిటీ ఇంతసేపు పోతే, కరెంట్ ఇంతసేపు షట్ డౌన్ అయితే ఈ రకంగా పరిస్థితులు ఉంటే ఎట్లా అనేటువంటి విషయాల పైన మాత్రం వాళ్ళు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎప్పటి వరకు ఈ ప్రాబ్లమ్ ని షార్ట్అవుట్ చేస్తారు? ఇప్పుడు మనం చూసుకుంటే విజువల్ లో చాలా వరకు కనిపిస్తుంది. ఈ విజువల్ దాదాపు 1 గంట క్రితం రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఇవి. ఇంకా చాలా మంది కూడా రోగుల బంధువులంతా కూడా అక్కడికే అవుట్ పేషెంట్ బ్లాక్ దగ్గరికే వెళ్తున్నారు, కానీ దీనిపైన అధికారికంగా మాట్లాడడానికి, అంటే రీజన్ ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నప్పటికీ కూడా పవర్ కేబుల్ బరస్ట్ అయింది అనేటువంటి విషయం ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నప్పటికీ కూడా అధికారికంగా మాత్రం అధికారులు చెప్పడానికి డిలే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మెకానిజం కారణంగానే ఇది సంభవించింది, కాస్త ఇబ్బంది ఇన్కన్వీనియన్స్ గా ఉంది అనేటువంటి విషయాలను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మాత్రం రోగులు మాత్రం అక్కడ క్యూ లైన్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఎప్పటివరకు షార్ట్ అవుట్ చేస్తారో చూడాలి. రైట్ షరీఫ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో కరెంట్ పోయింది. దీంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో కరెంటు పోయి గంటైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓపీ కార్డుల కోసం రోగుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే జారీ చేసిన ఓపీ కార్డులకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అది
ఎప్పటి నుంచి లేవు కరెంట్ లైట్ లేవు లేవు లైట్ లేవు ఏమీ లేదు సస్తనం అది ఫిక్స్ వస్తున్నది ఎట్లా చేయాలి కరెంట్ లేదంట చెప్తున్నారు డాక్టర్ పోతే చిట్టి తీసుకురామంటున్నారు ఇక్కడికి వెళ్ళి చిట్టి రాస్తలేదు और टैबलेट्स ने डॉक्टर सब लिख के दिया स्लिप हो गया सब हो गया पर वो भी स्लिप होना बोल के बोल रहे चलो वो स्लिप पे आपको स्लिप करना पड़ा तेलुगु में कोई तेलुगु में कल आए साहब कल आए डॉक्टर नहीं थे फिर आज आए आए तो डिस्क्रिप्शन करा ले काऊ बोले एक घंटे से करा आठ पेशेंट गोली लगा सर नंबर इस टोकन आधार कार्ड सारे ब्लाक सर पुल रैत ब्लाक वेपीसारे गोली दीकता హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో కరెంట్ పోయింది. దీంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో కరెంట్ పోయి గంటైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓపీ కార్డుల కోసం రోగుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే జారీ చేసిన ఓపీ కార్డులకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.